అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాసిన వారు సత్యగారు అని గంభీరంగా అన్న విరాట్ మాటలకి మాలతికి చెమటలు పట్టేశాయి. రవిచంద్ర మౌనం వహించాడు. విరాట్ సడన్గా ఇంటికి రావడం తనకి భయం చోటు చేసుకుంది. రవిచంద్ర గారు, మీకు కట్టుకున్న భార్య అవసరం లేదు, కానీ ఆమె శరీరం కావాలి అంతేనా? బాణం విసిరాడు విరాట్. ఆ మాటకి రవిచంద్ర సగం సిగ్గుతో చితికాడు. మాలతి భయంగా చూసింది. ఆమెకి ముచ్చెమటలు పడుతున్నాయి. సిగ్గు శరం లేకుండా ఇంట్లో ఎవ్వరి లేని టైం చూసి మా అత్తని బలవంతం చేశావు అంటేనే అర్థమవుతుంది నువ్వు అసలు మనిషివే కాదు అని. అసలు నువ్వు మనిషి జన్మ పొరపాటునెత్తావు, కానీ అడవిలో పుట్టాలి. విరాట్, హద్దులు దాటుతున్నావు అన్నాడు రవిచంద్ర. హద్దులు దాటింది నేను కాదు నువ్వు. ఛీ, అసలు నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. భర్తగా భార్యని చూడాల్సింది పోయి అంటూ మాలతి వైపు చూసి, ఒక ఉత్తమురాలు చెప్పిన చెప్పుడు కాని మాటలు విని కట్టుకున్న భార్యని కూతుర్ని వదిలేశావు అంటేనే అర్థమవుతుంది నువ్వెంత గొప్ప మనిషివో. మధ్యలో నేనేం చేశాను? తడబడుతూ అంది మాలతి. షటప్, ఆడదానివని కూడా చూడను. నిలువున పాతేసిన తప్పులేదు నిన్ను. అసలు నువ్వు ఆడదానివేనా? డబ్బు సుఖం కోసం ఆశించి ఒక ఆడదాని కాపురంలో నిప్పులు పోసావంటే నిన్నేమనాలి? సూటిగా అడిగాడు విరాట్. కిక్కురు మనలేదు మాలతి. విరాట్ని చూడాలంటేనే భయం వేసింది. మా అత్త ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసావు. అంతటితో చాలదన్నట్టు ఇద్దరి దగ్గర ఉండి మరీ విడదీశావు. మాట్లాడితే త్యాగం చేశానంటున్నావు. ఏంటి నువ్వు త్యాగం చేసిన త్యాగాలు? ఇద్దరి భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టడమా? ఒక పసికందుని బలవంతంగా నీ వైపుకి తిప్పుకొని బిడ్డని తల్లిని వేరు చేయటమా? లేదంటే ఒక ఆడదాన్ని ఉసురు తగిలించుకోవటమా? ఏంటి నువ్వు చేసిన త్యాగం? నిలదీశాడు విరాట్. అప్పటి వరకు మౌనంగా ఉన్న మాలతి కోపంగా చూసింది. కానీ పైకి మాత్రం కోపాన్ని ప్రదర్శించలేకపోయింది. నేను నా జీవితాన్ని ఆయనకే త్యాగం చేశాను అంది. ఏంటి త్యాగం? పిల్లాచెల్లా లేకుండా ఈయన గారికి ఉంపుడు దానిగా ఉండటమా? చెంప చెల్లు అనిపించేలా మాట్లాడాడు విరాట్. మాలతికి ఎక్కలేని కోపం వచ్చి రవిచంద్ర వైపు చూసింది. రవిచంద్ర ఏం మాట్లాడలేదు, మౌనం మాత్రమే వహించాడు. అలా బొమ్మలా నిలబడి చూస్తారేంటండి? చూసారా మీ ఎదురుగానే నన్ను ఎన్ని మాటలు అంటున్నాలో? అలా దిష్టి బొమ్మలా చూస్తారేంటి? నిలదీయండి అని మాలతి అనగానే, ఏమని నిలదీస్తాడు? మంచి పని చేశారనా? లేదంటే ఒక కాపురం కూల్చి ఒక ఆడదానికి కన్నీరు మిగిల్చారనా నిలదీయటానికి? ఛీ, కొంచెం కూడా సిగ్గు లేకుండా చేసిందే తప్పైతే నిలదీయండి అంటున్నావు? అసలు నేనేమనాలి? గట్టిగానే అన్నాడు విరాట్. మాలతి ఏం మాట్లాడలేకపోయింది. అప్పటికే విరాట్ కోపంతో ఊగిపోతున్నాడు. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కదా, సమయం వచ్చింది, రెడీగా ఉండు రవిచంద్ర అని విరాట్ కోపంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టాడు. మాలతి మాట్లాడే ప్రయత్నం చేయలేకపోయింది. విరాట్ ఇల్లంతా చెల్లా చెదురు చేసి తను తెచ్చిన పేపర్స్ రవిచంద్ర ముందు పెట్టాడు. ఇకపై నువ్వు ఉంటున్న ఇంటికి, నువ్వు చేస్తున్న వ్యాపారాలకి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఉంటున్న ఇల్లు, చేస్తున్న బిజినెస్ అంతా మా అత్తది. ఘాటుగా వచ్చింది విరాట్ మాట. అతని మాటలకి నిలువెల్లా షాక్తో బిగుసుకుపోయాడు రవిచంద్ర. ఏంటి నువ్వు అనేది? నేను కష్టపడి సంపాదించిన ఆస్తి, ఇల్లు, ఐశ్వర్యం గగన పేరున ఉండటమేంటి? అయోమయంగా అడిగాడు. మాలతి అలానే చూస్తూ నిలబడిపోయింది. ఆమె మెదడంతా మొద్దు బారిపోయింది. కారణం ఆస్తంతా గగన పేరున ఉండటం. అవును మామయ్య గారు, మీరు సంపాదించిన ఆస్తంతా మీ భార్యకే రాసిచ్చినట్టు మీరు సైన్ చేసిన డాక్యుమెంట్ పేపర్స్. అవి కావాలంటే చెక్ చేసుకోండి అని విరాట్ సోఫాలో కూర్చొని దర్జాగా కాలు మీద కాలు వేసుకున్నాడు. చేతిలో ఉన్న పేపర్స్ చూడగానే రవిచంద్రకి నోటు మాట రాలేదు. ఈ పేపర్స్ మీద నేనెప్పుడు సైన్ చేశాను? అర్థం కాక షాక్గా విరాట్ కేసి చూశాను. నువ్వు చెయ్యలేదు మామయ్య. వినోద్ నీ ఆఫీస్కి వచ్చి చేయించుకున్నాడు, గుర్తుందా? బిజినెస్లో పార్ట్నర్షిప్ అడిగావు కదా, ఆ పేపర్స్తో పాటు వీటి మీద కూడా చిన్న సైన్ చేశావు అంతే. నవ్వుతూ అన్న విరాట్ మాటలకి రవిచంద్ర కోపంగా చూశాడు. నువ్వెంత కోపంగా చూసినా పనవ్వదు మామయ్య. ఇప్పుడు చక్రం తిప్పేది, ఆట ఆడించేది అంతా విరాట్నే. మోసం చేయడం తప్పు కాదా? వణుకుతున్న స్వరంతో అడిగాడు రవిచంద్ర. మోసం తప్పుల కోసం ఇలాంటి మంచి మాటలు మీరు మాట్లాడకూడదు రవిచంద్ర గారు. అయినా నేను చేసింది మోసం ఎందుకు అవుతుంది? కనుబొమ్మలు ఎగిరేసి, మా అమ్మని నువ్వు చేసిన మోసం కంటే ఇదేమీ పెద్ద మోసం కాదు. ఇకపై నీకంటూ ఏమీ లేదు. ఏమీ లేని ఒంటరి వాడివి. భార్య పిల్లలు లేకుండా జీవితాంతం ఉంది కదా నీ ప్రియమైన ప్రేయసి. సంతోషంగా బతకండి, ముందు ఇల్లు ఖాళీ చేయండి. లేదంటే విరాట్ మీరనుకున్నంత మంచివాడు కాదు అని నవ్వుతూ అనగానే రవిచంద్ర ఏం మాట్లాడలేదు. గగన గారి కోసం విరాట్ ఎంతకైనా తెగిస్తాడు అని అర్థమైంది. కట్టు బట్టలతో బయటికి పొమ్మంటున్నావు,
ఇదేనా మీ అత్త మీద నీకున్న ప్రేమ? సూటిగా అడిగాడు రవిచంద్ర. కట్టుకున్న బట్టలతో, మా అత్తని నువ్వు నీ సుఖం జీవితాంతం ఉండాలని బయటికి నెట్టేశావు, అప్పుడేమైంది నువ్వు ప్రేమించిన ప్రేమ? అంతే సూటిగా అడిగాడు విరాట్. నోటి మాట రాలేదు రవిచంద్రకి. విరాట్ మాట్లాడే ప్రతి మాటకి సమాధానం చెప్పలేకపోయాడు రవిచంద్ర. ఏంటి మామయ్య గారు సైలెంట్గా ఉన్నారు? ఉన్న పొలంగా బయటికి వెళ్తారా, లేదంటే పోలీసులు వచ్చి మరీ అదగా మిమ్మల్ని బయటికి నెట్టాలా? మౌనంతో తల దించుకున్నాడు రవిచంద్ర. మాలతి అయితే కుతకుతలాడిపోతుంది, కానీ విరాట్కి భయపడి కిక్కురు మనకుండా మౌనంగా ఉండిపోయింది. ఇప్పటికిప్పుడు అంటే ఏం వెళ్తాం మావయ్య, నీ పరిస్థితి చూస్తే నాకు జాలి వేస్తుంది. అందుకే పొద్దున నేను వచ్చేసరికి పొద్దున ఇల్లంతా ఖాళీగా ఉండాలి అని విరాట్ చెప్పాల్సింది చెప్పి పైకి లేచి, ఒక అమాయకురాల్ని బాధ పెడితే ఇదిగో ఇలా అని కూటికి గతి లేకుండా పోతారు. పొద్దున కానీ ఇల్లు ఖాళీ చేయలేదంటే మా అత్తకి ఉన్న మంచి మనసు నాకు లేదు తెలుసుగా, ఎంతకైనా తెగిస్తాను, అవసరమైతే ప్రాణమైనా తీస్తానని వార్నింగ్ ఇచ్చి విరాట్ బయటికి వెళ్ళగానే రవిచంద్ర కూర్చున్న చోటే చెతికిల పడిపోయాడు. చేతిలో చిల్లి కవ్వ లేకుండా విరాట్ ఇలాంటి పరిస్థితి తెస్తాడని ఊహించలేకపోయాడు. అసలు మీకు మగతనం ఉందా, ఉప్పు కారం తినలేదా? ముందుకొచ్చి రవిచంద్ర ఎదురుగా నిలబడింది మాలతి. ఆమె మాటలకి చివ్వున తలెత్తి చూశాడు. చీ, కొంచెం కాకపోతే కొంచెమైనా మనిషి అన్నాక పౌరుషం ఉండాలి. ఏమైంది మీకు? ఆ విరాట్ అంతలా మనల్ని నాశనం చేస్తే చేతకాని వాడలా చేతులు కట్టుకొని కూర్చున్నారు? ఏమైంది మీ పౌరుషం? ఏమైంది మీ కోపం? ఏ అన్నీ పోయాయని దిక్కుమాలిన బ్రతుకు బ్రతకాలని డిసైడ్ అయ్యారా? సూటిగా అడిగింది మాలతి. అప్పటి వరకు నిస్సహాయంగా ఉన్న రవిచంద్ర మాలతి మాటలకి కోపం వచ్చి చెంపపై కొట్టాడు. ఆ దెబ్బకి కింద పడింది మాలతి. చంపేస్తాను పిచ్చివాగుడు వాగావంటే, ఏంటి నోటికొచ్చింది వాగుతున్నావు, చేతకాని వాడిని అంటావా, మరేమనాలి నిన్ను అంటూ గొడవకి సిద్ధమైంది. అసలు నీ ఉద్దేశం ఏంటి మాలతి? ఆస్తి పోయిందని కోపమా, లేదంటే నేను గగనాకి దగ్గర అవుతానని భయమా? నిలదీశాడు. కథ ఇంత దూరం వచ్చాక నిజాలు మాట్లాడుకుందామా? నిజాలేంటి? నొసలు చిట్లించాడు అడిగాడు. అవును, నీ ఆస్తి అందం చూసి నీ దరికి వచ్చాను, అంతేకాని నీ మనసు చూసి కాదు. నీ ఆస్తి డబ్బు లేనప్పుడు నువ్వెందుకు? షాక్గా చూశాడు రవిచంద్ర. నీ పెళ్ళాన్ని నీ నుంచి దూరం చేసింది నీతో సంతోషంగా బ్రతకాలని కాదు, జీవితాంతం నీ ఆస్తి అనుభవించాలి అని. అదే లేనప్పుడు నేనెందుకు నీకు సుఖాన్ని ఇవ్వాలి, నీతో ఎందుకు ఉండాలి? నువ్వు కాకపోతే మరొకరు, నాకు అందం తక్కువ లేదు, వయసు కూడా అవ్వలేదు, నా లైఫ్ నేను చూసుకోగలను. ఇంకా నీతో నా టైం అయిపోయింది అయ్యగారు, నీతో ఉంటే రోడ్ మీద అడుక్కొని తినాలి, అంత స్థితికి నేను ఇంకా దిగజారలేదు. మీరు నాకు ఇచ్చిన డబ్బు బంగారం ఇల్లు అన్నీ నా పేరున జాగ్రత్తగా ఉన్నాయి కాబట్టి నా లైఫ్ నేను చూసుకుంటాను, వస్తాను అని మాలతి అనగానే రవిచంద్ర గట్టిగా నవ్వాడు. మాలతి ఏమర్థం కాక చూసింది. శభాష్ మాలతి, శభాష్, ఇది నీ అసలైన క్యారెక్టర్, నిజంగానే ఊసర వెళ్ళివి నువ్వు. అవును, సమయం సందర్భం బట్టి మారకపోతే నా భవిష్యత్తు నేనే నాశనం చేసుకోవాలి అంది. నువ్వు మోసగత్తవని తెలుసు, కానీ మరీ ఇంత నంగనాచివని ఊహించలేదు. ఒక రకంగా చాలా థ్యాంక్స్ మాలతి. విరాట్ అన్నది నిజమే, నువ్వు డబ్బు కోసం ఎంత దూరమైనా బరి తెగిస్తావు. నీ కారణంగా ఈరోజు నాకు బుద్ధి వచ్చింది, ఒక గుణపాఠం నేర్చుకున్నాను. నిజమే, కట్టుకున్న భార్యని నీ మాటలు విని దూరం చేసినందుకు నాకు ఇలాంటి శిక్ష పడటంలో తప్పులేదు. నేను ఎన్ని మాటలైనా చెబుతాను రవిచంద్ర గారు, నా మాటలు విని నమ్మి భార్యని దూరం చేసుకున్నారంటే అది మీ వ్యక్తిగత నిర్ణయం, దానికి నేను ఎలా కారణమవుతాను? మంచి ఏంటో చెడేంటో ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తారు? జరగాల్సిన నష్టం అయితే మీకు జరిగింది కదా, అయినా చప్పుడు కాని మాటలు విని భార్యని బిడ్డని వదులుకోవటం మీ తప్పు, అది నా తప్పు కాదు. ఇంకా మీతో నేను కలిసి ఉండలేను, ఇప్పటి వరకు నన్ను చూసుకున్నందుకు థ్యాంక్ యూ అని మాలతి బయటికి వెళ్ళగానే రవిచంద్ర నిల్చున్న చోటే చతికిల పడ్డాడు. తన జీవితం అంతా కళ్ళ ముందు కనిపించగానే కంట్లో తడి అలుముకుంది. కార్ పార్క్ చేసి తన రూమ్కి వచ్చాడు విరాట్. అప్పటికే అతని కోసం తెగ వెయిట్ చేస్తుంది రిషిక. విరాట్ లోపలికి రాగానే, బావా ఎక్కడికి వెళ్తావు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు, ఇప్పటి వరకు ఎక్కడున్నావు అంటూ విరాట్ దగ్గరకు వచ్చింది. క్షణకాలం పాటు రిషికని చూశాను. వెంటనే రిషికని గుండెలకి హత్తుకున్నాడు. మాట్లాడలేదు రిషిక. 2 నిమిషాల పాటు ఆమెని తన కౌగిల్లో బంధించి నుదుటిన ముద్దు పెట్టి భోజనం చేశావా ఆర్తిగా అడిగాడు. ఎక్కడ బావా, నీకోసం నేను నా బేబీ తినకుండా వెయిట్ చేస్తుంటే నువ్వేమో బయట అన్నీ చక్కబెట్టుకొని వచ్చావు. నువ్వు ఏంటి ముదురు, నీతో పాటు నా బిడ్డని కూడా పస్తులు పెడతావా అని రిషిక నెత్తిన ఒక్కటి వేశాడు. బావా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను, నువ్వు కూర్చో. 1 మినిట్ బావా అని అతని బట్టలు టవల్ తీసి, తొందరగా వచ్చే బావా, చాలా ఆకలేస్తుంది.
సరే వచ్చేస్తాను. అప్పటి వరకు ఈ ముద్దుంచుకో అని చెంపపై ముద్దు పెట్టి వాష్రూమ్కి వెళ్ళాడు. తనలో తానే నవ్వుకుంది రిషిక విరాట్ చేసిన పనికి. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు విరాట్. అప్పటికే టేబుల్ మీద అన్నీ సర్ది పెట్టింది రిషిక. రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి క్యాండిల్స్ వెలిగించింది. టేబుల్పై గులాబీ రేకులు పరిచి చైర్ వేసి టేబుల్ మధ్యలో ఫ్లవర్ వాజ్ పెట్టి తను చేసిన డెకరేషన్ చూసుకొని తనలో తానే మురిసిపోయింది. టవల్తో ఉన్న విరాట్ డ్రెస్ కోసం డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంటే ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగాడు. 6 అడుగుల దేహం, ఆ కాంతి వెలుతురులో అతని దేహం మిలమిలా మెరుస్తుంది. జుట్టు నుంచి కారుతున్న నీటి బిందువులు విరాట్ ఫేస్పై పడి అతన్ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. ఒక్క క్షణం చూపు తిప్పుకోవడం కష్టమైంది రిషికకి. ఓయ్, పిలిచి అలా చూస్తావేంటి, ఎందుకు పిలిచావు, చిట్క వేసి అడిగాడు. వెంటనే తేరుకొని, ముందు డ్రెస్ వేసుకొని రా బావా. ఏ, ఇలా ఉంటే నీకు కష్టంగా ఉందా, కన్నుగీటుతూ అడిగాడు. సిగ్గుగా నవ్వుకొని, బావా ప్లీజ్ అంది గారాభంగా. వెంటనే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి నైట్ వేర్ డ్రెస్ వేసుకొని బయటికి వచ్చాడు. అప్పటికే ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేస్తుంది రిషిక. ఏంటి ఈరోజు స్పెషల్, చైర్లో కూర్చుంటూ అడిగాడు. స్పెషల్ ఏం లేదు బావా, ఈ మధ్య నువ్వు బాగా వర్క్తోనే ఉంటున్నావు, నాతో గడపడానికి నీకు టైమే దొరకడం లేదు కదా, అందుకే ఇలా ప్లాన్ చేశాను. నువ్వు ఎలానో నన్ను పట్టించుకోవు, కనీసం నేనైనా నిన్ను పట్టించుకోవాలి కదా, విరాట్ చెంపపై ముద్దిచ్చి. చాలా ఎక్కువ చేస్తున్నావు, చెప్తాను పని అనుకొని ఫుడ్ కలిపి ఆమెకి ముద్ద పెట్టాడు. ముందు నాకే పెడుతున్నావు, నువ్వు తిని బావా. ముందు పెట్టింది నీకు కాదు, మన బేబీకి. మరో ముద్ద ఆమెకి పెడుతూ, నాకు తెలుసు నీకు నా మీద ప్రేమ ఎక్కడుంది, నీ ప్రేమ అంతా పుట్టబోయే వాళ్ళ కోసమే కదా, మూతి తిప్పుకొని అంది. మరి నెక్స్ట్ రవిచంద్ర పరిస్థితి ఏంటి, గగన గారి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతాడా, తను యాక్సెప్ట్ చేస్తుందా మళ్ళీ తన లైఫ్లోకి ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.